హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 22 నవంబర్ 2022 సంబంధించి చూసుకుందాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో నుంచి ఇవ్వదాకా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా మంది కరెంట్ అఫైర్స్ చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఎంకరేజ్గా ఉండి డైలీ ఇంకా మంచి కరెంట్ అఫైర్స్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైనా ఏపీ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే అన్ని కోర్టు పరీక్షలకు ఉపయోగపడే టెస్ట్ సిరీస్ మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. కేవలం 399 రూపీస్ మాత్రమే 100 టెస్ట్లు అందిస్తున్నాము. దాంతోపాటు ఫ్రీ మెటీరియల్ కూడా అందిస్తున్నాము. సో ఎవరికైనా కావాలంటే టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకుని కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. జీకే బుక్ ఎవరికైనా కావాలంటే ఇక్కడ కనిపించే ప్రొసీజర్ని ఫాలో అవ్వచ్చు. ఇంటికే హోమ్ డెలివరీ వితిన్ 4 to 7 డేస్లో ఇంటికే పంపించడం జరుగుతుంది. ఫుల్ కోర్స్ కూడా మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేసి నచ్చితే తీసుకోండి. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి ఏదైతే మంచినీటి కుళాయికి సంబంధించిన ట్యాప్ను అందించే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన జిల్లా ఏది, సో అది ఏ జిల్లాలో ఉంది కూడా కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు నృత్య రంగంలో డాక్టర్ ఉమా శర్మ చేసిన కృషికి గాను ఆమెకు ఏ అవార్డు అందుకున్నారు అని చూసుకుంటే సుమిత్ర చరత్రామ్ అవార్డ్. ఓకేనా? కథక్ విద్వాంసురాలు డాక్టర్ ఉమా శర్మ, భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు నృత్యం ఆమె చేసిన కృషి గుర్తింపుగా జీవితకాల సాఫల్యానికి ప్రతిష్టాత్మకమైన సుమిత్ర చరత్రామ్ అవార్డు అయితే అందుకోవడం జరిగింది. ఆమె ఈ దేశ సంస్కృతికి సంప్రదాయానికి ఆమె చేసిన అపూర్వమైన కృషికి గాను పద్మశ్రీ అవార్డు కూడా 1973లో, పద్మభూషణ్ 2001లో పొందిన ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యకారిణి. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం యొక్క సౌత్ వెస్టర్న్ కమాండ్ శత్రునాష్ అనే వ్యాయామం ఏ రాష్ట్రంలో నిర్వహించింది అని చూసుకుంటే రాజస్థాన్లో. భారత సైన్యం యొక్క సౌత్ వెస్టర్న్ కమాండ్ రాజస్థాన్లోని థార్ ఎడారిలో MFFR వద్ద ఇంటిగ్రేటెడ్ ఫైర్ పవర్ ఎక్సర్సైజ్ శత్రునాష్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ వ్యాయామంలో భూమి వైమానిక విన్యాసాలు రెండింటినీ కలిగి ఉన్న సమీకృత పద్ధతిలో మల్టీ ఫారియస్ ఫైరింగ్ ప్లాట్ఫామ్ను ఉపయోగించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా వ్యవస్థాపించబడిన గ్రిడ్ ఇంటరాక్టివ్ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏది అని చూసుకుంటే కర్ణాటక. దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో గ్రిడ్ ఇంటరాక్టివ్ పునరుత్పాదక శక్తి యొక్క మొత్తం స్థాపిత సామర్థ్యాన్ని పోల్చినప్పుడు కర్ణాటక అగ్రస్థానంలో నిలవడం జరిగింది. RBI ప్రచురణ ప్రకారం రాష్ట్రం మొత్తం 15,463 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని అయితే కలిగి ఉండడం అయితే జరిగింది కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, నలనాద మనం మళ్ళీ కలుసుకునే వరకు అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అని చూసుకుంటే, ఎవరు ఆవిష్కరించారు అని చూసుకుంటే రస్కిన్ బాండ్, గౌతమ్ బోరా సీనియర్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ మరియు విస్తృతంగా ప్రశంసలు పొందిన పుస్తకం మానిటైజింగ్ ఇన్నోవేషన్ రచయిత తన కొత్త పుస్తకం నలనాద మనం మళ్ళీ కలుసుకునే వరకు అని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని లెజెండరీ రైటర్ రస్కిన్ బాండ్ అయితే ఆవిష్కరించడం జరిగింది. సో గౌతమ్ బోరా రచించిన పుస్తకం నలనాద మనం మళ్ళీ కలుసుకునే వరకు, సో ఆయన రచించిన ఇంకో పుస్తకం కూడా మానిటైజింగ్ ఇన్నోవేషన్ అనేది చాలా ఫేమస్ పుస్తకం. సో ఆయనే ఈ పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బరువు మరియు కొలతల కమిటీ సభ్యునిగా ఎవరిని ఎంపిక చేశారు అని చూసుకుంటే ప్రొఫెసర్ వేణుగోపాల్ అచంట. న్యూఢిల్లీలోని CSIR నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ డైరెక్టర్ ప్రొఫెసర్ వేణుగోపాల్ అజంట చూసుకుంటే అంతర్జాతీయ బరువులు మరియు కొలతల కమిటీ CIPM సభ్యునిగా ఎంపికయ్యారు. బరువులు మరియు కొలతలపై 27వ జనరల్ కాన్ఫరెన్స్ సమావేశం 15 నుండి 18 నవంబర్ 2022న ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అట్లాంటిక్ ఓషన్ ఫ్లోర్ యొక్క మొదటి శాస్త్రీయ పటాన్ని ఎవరు రూపొందించారు అని చూసుకుంటే మేరీ థార్ప్ ఒక అమెరికన్ జియాలజిస్ట్ మరియు ఓషనోగ్రాఫిక్ కార్టోగ్రాఫర్,
సో ఆమె అట్లాంటిక్ ఓషన్ ఫ్లోర్ యొక్క మొదటి శాస్త్రీయ పటాన్ని రూపొందించారు. 1950లో ఆమె మ్యాప్ను రూపొందించడానికి జియాలజిస్ట్ బ్రూస్ హిజన్తో కలిసి పనిచేయడం జరిగింది. ఆమె పని సముద్రపు అడుగు భాగం యొక్క మరింత ఏదైతే వివరణాత్మక స్థలాకృత మరియు బహుళ డైమెన్షియల్ భౌగోళిక ప్రకృతి దృశ్యాన్ని అయితే వెల్లడిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, IFFI 2022లో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు అని చూసుకుంటే చిరంజీవి గారు. గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవం సందర్భంగా చిరంజీవి గారు చూసుకుంటే ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైతే అవ్వడం జరిగింది. ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగులో 150కి పైగా సినిమాలు నటించగా తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించారు. అతను తెలుగు సినిమాలు అత్యంత విజయవంతమైన మరియు ప్రభావవంతమైన నటుల్లో ఒకరిగా మనకందరికీ తెలిసిందే. చిరంజీవి గారు ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైతే అవడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అభినందించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కజకిస్తాన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అని చూసుకుంటే కసిం జొమాట్ టొకయో. ఉక్రెయిన్పై దాడి చేయడంపై ప్రధాన మిత్రదేశమైన రష్యాను బహిరంగంగా ధిక్కరించిన కజక్ ప్రెసిడెంట్ కసిం జొమాట్ టొకోవై 81.31% ఓట్లతో దేశం యొక్క ముందస్తు ఎన్నికల్లో రెండవసారి విజయం అయితే సాధించడం జరిగింది. కజకిస్తాన్ ముందస్తు ఎన్నికల్లో ఓటింగ్ శాతం 69.44% అయితే నమోదైంది. మరో 5 అభ్యర్థులు తక్కువ సింగిల్ డిజిట్లో స్కోర్ చేయడం జరిగింది. సో కసిం జొమాట్ టొకోవై 81.31% ఓట్లతో ఆయన మళ్ళీ కూడా ఇక్కడ కజకిస్తాన్ సంబంధించి అధ్యక్షుడైతే అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఏ దేశ పార్లమెంట్ ఆమోదించింది అని చూసుకుంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ భారతదేశంతో దేశం యొక్క స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని పార్లమెంటు ద్వారా ఆమోదించినట్లు ప్రకటించడం జరిగింది. ఆస్ట్రేలియా ఇండియా ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందం 12/2022 సంతకం చేయబడడం అయితే జరిగింది. దీని మీద ఇది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఆస్ట్రేలియాను సురక్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2022లో భారత్ ర్యాంక్ ఎంత అని చూసుకుంటే 61. ఇటీవల విడుదల చేసిన నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2022లో భారతదేశ తన ర్యాంక్ 6 మెరుగుపరచుకోవడం జరిగింది. ఇప్పుడు 61వ ర్యాంక్ అయితే చేరుకోవడం జరిగింది. ఎన్ఆర్ఐ నివేదిక దాని తాజా వెర్షన్ 2022లో 131 ఆర్థిక వ్యవస్థల నెట్వర్క్ ఆధారిత ఏదైతే సంసిద్ధత ల్యాండ్స్కేప్ను వాటి ఆధారంగా మ్యాప్ చేస్తుంది. 4 వేర్వేరు స్తంభాలతో ప్రదర్శనలను పీపుల్, టెక్నాలజీ, గవర్నెన్స్ మరియు ఇంపాక్ట్ మొత్తం 58 వేరియబుల్స్తో కవర్ చేస్తుంది ఈ ఇండెక్స్ అనేది. దీంట్లో మన భారతదేశం 61వ ప్లేస్ అయితే దక్కించుకోవడం అయితే జరిగింది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.